వెల్కమ్ టు బేవి టీవీ నేను ఈరోజు మనం జనగామ జిల్లాకు చెందినటువంటి పాలకుర్తి అనే నియోజకవర్గానికి రావడం జరిగింది సో పాలకుర్తి మండల్కి చెందినటువంటి కూసా భాస్కర్ గారు మనతోనే ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్గా వీరు చాలా కిందిస్తాయి అంటే చాలా చిన్న ఏజ్ నుంచి వెళ్ళి ఎదుగుతున్నటువంటి క్రమం యాక్చువల్లీ కూసా భాస్కర్ గారిని ఎదగనీయకుండా కొంతమంది అడ్డుపడుతున్నట్టు కొంత సంకేతాలు వస్తూ ఉన్నాయి ఈ గతంలో కూసా భాస్కర్ గారు గతంలో ప్యాక్స్ చైర్మన్గా విధులు నిర్వర్తించారు అది కూడా పాలకురి మండలికి సో చూద్దాం ఎసేజ్ చైర్మన్గా వీరు రైతాంగానికి ఏం చేసి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం అండి బీవీఆర్ న్యూస్ వరంగల్ నుంచి వెళ్ళి మారుమూల ప్రాంతమైనటువంటి మా ఈరవైన గ్రామానికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మాకు ఆనందంగా అనిపిస్తుంది నమస్కారం అండి ఓకే సార్ ఇప్పుడు నేను అంటే కొంత ఇన్ఫర్మేషన్ వరంగల్లో గ్యాదర్ చేసుకున్నాను మీరు అంటే కూసా భాస్కర్ అనే వ్యక్తికి ఎదగనీయకుండా అంటే రాజకీయంగా ఎదగనియకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని చెప్పేసి ఇందులో క్లారిటీ ఉందా ఉందండి తప్పకుండా వాస్తవం చెప్పండి అది ఎందులో అంటే ఏ పర్పస్ లో ఎవరు ఏ విధంగా అడ్డుకున్నారు ఇప్పుడు ఒక నాయకుడు ఎదుగుతా అంటే ఇంకో నాయకుడు కాలుబట్టు గుంజాలని చూడ చూసే వ్యవహారాలు ఈ రోజులలో బాగా విపరీతంగా పెరిగిపోయినాయి దాంట్లో భాగంగానే ఒకడు మనకంటే చిన్నవాళ్ళు ముందరికి వెళ్తుంటే పెద్దవాళ్ళ కొంచెం సీనియర్గా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదో విధంగా మా మా పెత్తనం ఎక్కడ పోతుందో అన్న భయంతో మాలాంటి వాళ్ళను ఎదగకుండా తొక్కిపడిస్తూ ఉన్నారండి ఓకే యాక్చువల్లీ ఇప్పుడు మీరు అంటే ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్నారు స్టార్టింగ్ వచ్చేసి మీరు టీడీపీ టీడీపీ నుంచి వెళ్ళి మీ ప్రయాణం సాగింది టెన్ ఇయర్స్ టీడీపీలో ఉన్నారు రిమైనింగ్ అంతా కాంగ్రెస్లో ఉన్నారు సో మీరు టీడీపీలో ప్యాక్స్ చైర్మన్గా ఎన్నికైళ్ళు సార్ టీడీపీని ఎందుకు సార్ వదిలిపెట్టేళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఈరోజు వరకు కూడా అభిమానమే ఉంటుంది పార్టీని చాలా వరకు మేము భుజాల మీద మోసి పార్టీ అధికారంలో తీసుకురావడం కొరకు చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారి అప్పటి ఆయన పలుకుబడిలో పార్టీ లేవలేకపోయింది ఆ టైంలో టూ థౌజండ్ నైన్లో దయాకర్ రావు వచ్చిండు అప్పటి నుంచి వెళ్ళి మేము యాక్టివ్గా బాగా యాక్టివ్గా పనిచేసినాం మా యొక్క విధానం కానీ మా యొక్క ప్రవర్తన కానీ నచ్చి వారు టూ థౌజండ్ థర్టీన్లో మాకు తొర్రు సొసైటీ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు యాజ్ ఏ ప్యాక్స్ చైర్మన్గా మీరు ఏం చేసి సార్ రైతులకి ఏం అని చెప్పేసి సూటిగా అంటే మీ ప్రాంత వాసులు అంటే మీ స్థానికులే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఏంటి దాని పరిస్థితి ఏమైనా మీరు మేము చేసిన మా సంఘంలో ఉన్నటువంటి పన్నెండు వందల మంది రైతులు సభ్యులు ఉన్నారండి పన్నెండు వందల మంది రైతులలో ఎవరు ఒక్కరు అడిగినా చెప్తారు ఏం చెప్తారంటే ఎవరు ఇవ్వలేన లోన్లు నేను డిసిసి బ్యాంక్ నుంచి వెళ్ళి ఇప్పించడం జరిగింది అంటే దాదాపు ఆరు కోట్ల రూపాయలు మా ఈ సంఘం చిన్న సంఘం చిన్న సంఘానికి కూడా ఆరు కోట్ల రూపాయలు నా ఆయాంలోనే ఇవ్వడం జరిగింది నేను ఒక సెక్రటరీగా పనిచేశాను తప్ప నేను చైర్మన్ లాగా ఏ రోజు ఫీల్ కాలేదు ఫీల్ కాకుండా మా సంఘంలో తక్కువ సిబ్బంది ఉన్నా ఆ సిబ్బందితో పని చేయించుకుంటూ నేను కూడా ఎరువుల బస్తాలు నేను సంఘం దగ్గర నిలబడి ఎరువుల బస్తాలు అమ్మిన రోజులు ఉన్నాయండి ఎరువుల బస్తాలు సరి అయిన సకాలంలో వాళ్ళకు అందించడం జరిగింది దాంతోపాటుగా వారికి ఏ టైంలో రుణాలు కావాలన్నా ఆ టైంలో రుణాలు అందించడం జరిగింది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఓకే సార్ మీరు చాలా చిన్న ఏజ్లోనే ప్యాక్స్ చైర్మన్గా ఎన్నికైళ్ళు సో ఎలా ఫీల్ అవుతుంది మీరు అప్పుడు అవునండి నేను వరంగల్ జిల్లాలో ఫ్యాక్స్ సొసైటీలలో ఉన్నటువంటి చైర్మన్లు ఎలా ఉంటారంటే తలలు పండిన లీడర్లు వస్తారండి మేము మాత్రం చాలా చిన్న ఏజ్లో ఇరవై ఏడు సంవత్సరాలకే నేను చైర్మన్ కావడం జరిగింది హ్యాపీగా ఫీల్ అయినాను కానీ ఆ సంఘం అక్కడికి డిసిసి బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడు మా అందరి సమావేశాలు జరిగే సమయాలలో మేము అనుకునే వాళ్ళ వాళ్ళందరూ వీళ్ళది ఇంత తలపడిన లీడర్ల మొదలు నేనేం అనుకునేవాడిని కానీ అందరినీ కూడా ఒప్పించి మెప్పించి నా సంఘానికి కావాల్సినటువంటి ఎన్ని నిధులు తెచ్చుకోవాలని నిధులు తెచ్చుకొని అందరి సహకారం ద్వారా నేను నా సంఘాన్ని అభివృద్ధి చేసుకున్నానని మీ పొజిషన్ వచ్చేసి పాలకుర్తి మండల్ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ యాక్చువల్లీ మీరు ఐ మీన్ ప్రయత్నం చేసిందేమో పార్టీ చెప్పేసి కనుక్కున్నాను నేను ఇక్కడ సింక్ ఏం చెప్తారు అవునండి ఇప్పుడు మేము ఒక మండల స్థాయి పోస్ట్ను చేసిన వాళ్ళం ఒక సొసైటీలు అంటే ఫ్యాక్స్ అంటే సొసైటీలు మండల స్థాయి పోస్టులు కాబట్టి ఆ స్థాయిలో ఎదిగిన వాళ్లకు యువకులకు ఉత్సాహం ఉంటుంది ఆ ఉత్సాహవంతులు ఒక ఒక పదవి చేసిన తర్వాత ఇంకో పదవిని కోరుకోవడం ఉంది దాంట్లో దాంట్లో భాగంగా మేము కూడా మా ప్రవర్తన మాకేందో నాకు తెలుస్తున్నాను ఎంతగా చేయగలుగుతానో పార్టీని డెవలప్ చేయగలుగుతా అనే ఆలోచనతోటి నేను కూడా పదవిని ఆశించినా పదవిని ఆశించడంలో ఎవరైనా తప్పేం లేదు కదా దాంట్లో భాగంగా నేను కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ను ఆశించాను సరే ఈ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ కూడా ఇప్పటికి త్రీ టైమ్స్ నాకు రెండు వేల అయింది ఇప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా నేను పోటీలో ఉన్నాను మనడు దాకా ఇప్పుడు ఉన్నటువంటి యాస్పిరెంట్ గారు వారిని నచ్చిన వారిని నియమించుకుంటారని నేను వింటున్నా యాస్పిరెంట్ అని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం నుంచి వెళ్ళి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అంటే ఎమ్మెల్యే టికెట్ నాకంటే నాకు అని చెప్పేసి ఒక నేరులో ఒక పది మంది సార్ మందిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు పన్నెండు మంది అప్లై చేసుకున్నారండి పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ పార్టీకి పన్నెండు మంది అప్లై చేశారు దాంట్లో మేజర్గా వినబడుతున్నటువంటి పేర్లు మాత్రం ఒక మూడు నాలుగు పేర్లు మాత్రమే ఉన్నాయి ఆ మూడు నాలుగు పేర్లలో ఒకటి మెయిన్గా ఝాన్సీ రెడ్డి గారు రెండో తిరుపతి రెడ్డి గారు తర్వాత లక్ష్మీనారాయణ నాయక్ గారు తర్వాత అశోక్ గౌడ్ గారు ఇట్లా ఈ యొక్క నలుగురు ఐదు ఆస్పిరెంట్స్ మాత్రమే వినబడుతున్నాయి దీంట్లో మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని వచ్చినటువంటి ఏ అభ్యర్థికి అయినా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి చేతి గుర్తు మీద వచ్చినటువంటి అభ్యర్థికి మేము పనిచేసి ఓట్లు వేయించి మేము గెలిపించుకోవడానికి మేము రెడీగా ఉన్నాం పాలకృతి నియోజకవర్గ ప్రజలు కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే పది గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ పేర్కపోయినటువంటి ఎరవెల్లి దయాకర్ రావును ఒకసారి ఓడించాలే మాకు కాంగ్రెస్ పార్టీ జెండాని నియోజకవర్గంలో ఎగిరేయాలనే కోరికతోటి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారండి ఓకే యాక్చువల్లీ ఇక్కడ దయాకర్ రావు గారిని ఢీ కొట్టగలంత సత్తా ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేర్లలో ఎవరైనా ఉన్నారా ఉన్నారండి ఆర్థికంగా అంగబలం అర్ధబలం అన్నీ ఉన్నాయండి చాలామందికి అందరూ మంచి వాళ్ళే ఉన్నారు కాకపోతే మేము దాంట్లో మేము కూడా ఒకరికి అంటూ సపోర్ట్ చేస్తున్నాం దాంట్లో తిరుపతి రెడ్డి గారు ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి గారు వారికి మేము సపోర్ట్ చేస్తున్నాం అండి ఓకే సార్ ఇప్పుడు మీరు ఒకరికి సపోర్ట్ చేస్తున్నారంటే ఆల్టర్నేట్గా వేరే వాళ్ళకి టికెట్ వస్తే మీరు వాళ్ళకి అంటే సపోర్ట్ చేయనట్టేనా దాన్ని అర్థం లేదండి అలాంటిది ఏం లేదు పాలకుర్తి నియోజకవర్గానికి మా పార్టీ నుంచి వెళ్ళే అభ్యర్థిని ఎవరిని పంపించినా వారికి పనిచేస్తాం కాకపోతే ఎలక్షన్ వచ్చేంత వరకు అభ్యర్థులు క్లియర్ అయ్యేదాకానే ఇలాంటి వర్గాలుగా విడిపోయి నా వాళ్ళు నా వాళ్ళని ఇట్లా ఉంటారు తప్ప దాంట్లో ఏమూ పార్టీకి అన్యాయం వాళ్ళం అయితే వివరం లేవండి ఇది ఓకే పాలకుర్తి మండల్ కిసాన్ సెల్ ప్రెసిడెంట్గా మీరు మూడు దఫాలుగా పనిచేస్తున్నారు సార్ ఏం చేసారు సార్ మీరు ఈ మూడు దఫాలుగా మీ ద్వారా మండల ప్రజలకి ఎట్లాంటి సఫలీకృతాన్ని అందింది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు రైతులకు ఏమైతే చెప్పింది మేము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ అని చెప్పిందండి నేను ప్రేక్ష చైర్మన్గా పనిచేసినాను టూ థౌజండ్ ఫోర్టీన్లో రుణమాఫీ చేసినప్పుడు మేము అప్పుడే ధర్నాలు చేసినామండి ఏం చేసామంటే మీరు చేసినటువంటి రుణమాఫీ అనేది సరైంది కాదు రైతుకు రుణం చే మాఫీ చేసినప్పుడు ఒకేసారి రుణమాఫీ చేయాలి ఆ రైతుకు మళ్ళీ ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి అమౌంట్ను తిరిగి ఇవ్వాలి లక్ష లోపు లిమిట్ లేకుండా లక్షలోపు లక్ష వరకు రుణాన్ని అందించాలని మేము చెప్పినాము ఇలాంటి వాటి మీద మేము పోరాటాలు చేసినాము రైతులకు సకాలంలో ఎరువులు అందించాలి ఇవాళ చూడండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సంఘాలల్లా కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళను ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు వాళ్ళకు అసలు మాఫీ చేసి మిత్తిలు మళ్ళీ పేరుకపోతూ ఉన్నాయి ఎందుకు పేర్కపోతూ ఉన్నాయంటే ఆ సమయానికి సరిగ్గా పనిచేయక స సమయానికి రుణమాఫీ చేయక నాలుగు విడతలుగా చేసిండీ పోయినసారి నాలుగు విడతలుగా చేస్తే ఏమైందంటే వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు మాఫీ అయింది మిగతా డెబ్బై ఐదు వేలు ఉందండి డెబ్బై ఐదు వేలు ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు మాఫీ పోతే మిగతా డెబ్బై ఐదు వేలకు ఇంట్రెస్ట్ పడుతుంది మళ్ళీ అదేవిధంగా మళ్ళీ యాభై వేలకు మళ్ళా మళ్ళా ఇరవై ఐదు వేలు చేసినప్పుడు మళ్ళీ యాభై వేలకు ఇంట్రెస్ట్ పడుతుంది ఈ విధంగా ప్రతిసారి నాలుగు విడుదల చేసుకుంటూ పోయేసరికి మిగిలిన పైసలకు ఇంట్రెస్ట్లు పడి మిత్తిల మీద మిత్తిలు పెరిగి మళ్ళీ అసలు ఎంత ఉందో మిత్తి కూడా అంతే అయ్యి రైతులు నష్టపోతూ ఉన్నారు వీటి మీద ధర్నాలు చేసినాం లూల్లులు పెట్టినాం అయినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్రగా పోయింది అట్నే చేసింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా సేమ్ యథావిధి యథావిధిగా రుణమాఫీ చేస్తామని చెప్పి గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలను నిర్వీర్యం చేసి వాళ్ళందరినీ మనోభావాలు దెబ్బతీసి రైతులను బాగా ఇబ్బందులకు గురి చేసింది ఇవాళ ఎలక్షన్ స్టంట్ వచ్చే టైంలో ఇప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రుణమాఫీ చేశారండి ఇప్పుడు రుణమాఫీ చేస్తే ఆ రోజు కేసీఆర్ గారు ఎక్కిన తర్వాత ఉన్నటువంటి అప్పుడు పేర్కపోయినటువంటి ఇంట్రెస్ట్లు మళ్ళీ ఆ ఇంట్రెస్ట్లకు మళ్ళీ ఇంట్రెస్టులు ఈ ఇప్పుడు వచ్చేసరికి లక్ష ఉన్న రైతుకు రెండు లక్షల అయిందండి ఇవాళ లక్ష మాఫీ చేస్తానండు ఆ రోజు కనుక ఎక్కిన రోజు లక్ష లక్ష రూపాయలు మాఫీ చేసేది ఉంటే ఇవాళ మిగతా లక్ష రూపాయలు భిత్తి కాకపోవండి ఇలా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వీటి మీద మేము చాలాసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినాం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ప్రభుత్వంలో చిరణం లేదండి యా ఓకే సార్ మీరు అంటే మండల వ్యాప్తంగా మీకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపైన మీకు ఏమైనా అవగాహన ఉందా ఎందుకంటే మీరు మండల స్థాయిలో ఉన్నారు కాబట్టి మూడు దఫాలుగా కిసాన్ సెల్ ప్రెసిడెంట్గా చేసిళ్ళు కాబట్టి మండల పార్టీ అధ్యక్షులుగా ట్రై చేయబోతున్నారు కాబట్టి ఆల్రెడీ ఒకసారి మీరు మండలికి ట్యాక్స్ చైర్మన్గా ఎన్నికయ్యారు కాబట్టి మండలంలో అంటే పాలకుర్తి మండలం వరకు మనం మాట్లాడుకుంటే పాలకుర్తి మండలం వరకు ఏమేమి సమస్యలు ఉన్నట్టుగా మీరు గుర్తించు పాలకుర్తి నియోజకవర్గంలో రైతుల పట్ల అయితే మాత్రం మేజర్గా రుణాల ప్రాబ్లం ఉందండి ఎరువుల బస్తాల ప్రాబ్లం ఉందండి వాళ్లకు మన మేజర్గా లేబర్ ప్రాబ్లం ఉందండి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ బాగా కోతుల బెడద బాగా విపరీతంగా పెరిగిపోయింది కోతుల బెడద బాగా విపరీతంగా పెరిగిపోయి రైతుల పంటలు నష్టమైతున్నాయి ఈ కోతుల బెడద వలన కూడా నష్టపోతున్న రైతులకు కూడా నష్టపరిహారాలు అందించాలి ప్రభుత్వాలు తర్వాత ఏంటంటే ఈ కోతులను కూడా కొంతవరకు పబ్లిక్ ఇబ్బంది జరగకుండా రైతులకు ఇబ్బంది జరగకుండా వాటిని నివారించే పద్ధతులు ఏమైనా ఉంటే ప్రభుత్వాలు ఆలోచించి ఈ పని చేయాలని నేను మాత్రం కోరుకుంటున్నాను అండి ఓకే సార్ రాబోయే రోజుల్లో మీరు జెడ్పిటిసిగా ప్రయత్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కొంత సమాచారం వాస్తవానికి ఈ స్టేట్మెంట్లో క్లారిటీ ఉందా ఒకటండి పదవిని ఆశించడంలో ఎవరి తప్పు ఎక్కడ లేదండి నేను ఒక ఒక పిఎస్సీఏ చైర్మన్గా చేసినాను అంటే అదొక పెద్ద మండల స్థాయి పోస్టు దాని తర్వాత ఉన్న పోస్టులను ఆశిస్తాం ఎందుకు ఆశించామండి ఇప్పుడు రేపు మాకు అవకాశం కలిసి వచ్చినప్పుడు ఏదైనా చేస్తాం అయినా చేయవచ్చు రేపు ఎంపీపీగా రేపు ఎంపీటీస్గా చేసి ఎంపీకి అయినా కావచ్చు లేదంటే మా గ్రామంలో అవకాశం వస్తే సర్పంచ్గానే చేస్తాం తప్పే ఉంటుంది ఓకే కానీ ఇక్కడ కూస భాస్కర్ అనే వ్యక్తిని మండల ప్రజలు ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓట్లేయాలి మేము ఒక యంగ్ లీడర్గా ప్రజలకు సేవ చేయాలనుకుని కోరుకునేవాడిని నేను ఎందుకంటే నా ఏజ్లో ఇరవై ఏడు సంవత్సరాలకే నేను ఒక ఫ్యాక్ చైర్మన్గా అయ్యి ఇప్పటికీ పది సంవత్సరాలు అండి నేను వేసిన నేను నేను చేసినటువంటి ఆ ఏడు సంవత్సరాలలో నేను ఎన్ని పనులు చేసినో రైతులకు తెలుసు అందరికీ తెలుసు ఆ లోపే నేను మండల ప్రజలందరికీ కూడా నేను పరిచయం అయిపోయినా మండల ప్రజలందరికీ కూడా నేను తెలుసు ఏ ఊరికి పోయినా ఏ ఊరికి పోయినా అడిగినా కూడా నా పేరు చెప్తారు కాబట్టి నేను ఒక కరప్టెడ్ కాదు ఒకరిని మోసం చేసేటువంటి కాదు ఏదున్న స్వచ్ఛందంగా నాకు ఉన్నటువంటి దానితోటి నేను నాకు ఉన్నటువంటి ఆర్థిక స్థోమతతోటి నేను తిరగలుగుతా ఆర్థిక స్తోమతతోటి నేను బతకగలుగుతాను ఒకరిని అన్యాయంగా చేసి ఒకరు సొమ్ములు తినాలనే ఉద్దేశం నాకు ఉండదు కాబట్టి మండల ప్రజలందరూ నన్ను స్వీకరిస్తారని నేను అనుకుంటున్నాను యా సరే ఇప్పుడు ఇప్పటి రాజకీయాలు చాలా కాస్ట్లీ రాజకీయాలు అయిపోయినాయి అవి క్రమక్రమంగా మనం అందరం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము అంటే ఎలక్షన్ టైమింగ్స్లలో ఇప్పుడు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు మీరు అనుకున్నటువంటి జెడ్పీటీసీ కావచ్చు వాట్ ఎవర్ ఎక్కడ నిలబడ్డా కూడా ఆర్థికంగా ధనవంతులు అయితేనే నిలబడేంత స్కోప్ ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ ఉంది మీరున్నారు ఆర్థికంగా అవునండి ఎలక్షన్ రూల్స్కు ప్రా లోబడి ఎంతైతే చేయాలో అంతవరకు నేను ఆర్థికంగా పెట్టుకోగలుగుతా ఓకే తప్పకుండా మేము కూడా ఎలక్షన్ రూల్స్కు లోబడి ఎంత సాధ్యమైతే అంత మేము చేస్తాం ఓకే సరే ఇప్పుడు మీరు ఒక యంగ్ లీడర్గా ఉన్నారు కదా ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై మీ కామెంట్ ఏంటిది అంత ఓకేనా ప్రస్తుత రాజకీయాలు అంటే నవ్వు ఎందుకంటే ఈ చెప్పాలంటే ఈ మరీ మరీ చెప్తున్నామండి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయాలు అనేది చిల్లర కలుషితం అయిపోయినాయండి రాజకీయం అంటేనే ఒక్కొక్కరికి చాలా ఇస ఇసుకొస్తుంది ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ పార్టీలో గెలుస్తాడో ఏ పార్టీలో మారిపోతానో ఇవాళ అర్థమవుతులేదండి పెద్ద స్థాయిలో పెద్ద స్థాయి నాయకులు అట్లా మారిపోయేసరికి కింది స్థాయి నాయకులు కూడా అట్లే తయారైపోయారండి అందుకొరకు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొత్తం కూల్చితే తప్ప ఇక్కడ ప్రజలు బాగుపడతారని అయితే నేను అనుకుంటున్నానండి ఓకే సార్ మీరు టీడీపీ నుంచి సరాసరిగా కాంగ్రెస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది అంటే మీకు అప్పటికే ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీ ఉంది టీఆర్ఎస్ ఉంది ఎందుకు స్పెసిఫిక్గా కాంగ్రెస్ని ఎంచుకోవడం జరిగింది ఈ రెండు పార్టీలు ఎందుకని అవాయిడ్ చేసుకున్నారు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీని సర్వం ఆగం చేయాలని చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసినప్పుడు మేము తెలుగుదేశం అభిమానులుగా ఆ పార్టీని మేము వద్దనుకున్నాం ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో మేము వెళ్ళలేదండి ఇక బీజేపీ పార్టీ అంటే మోడీ గారు అక్కడ మొత్తం చేసేది మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఇక్కడ నాలుగు వందలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నాలుగు వందలు ఇచ్చిన సిలిండర్ ఇలా పన్నెండు వందలు పెంచిపోయాడు అక్కడ అప్పటికే మన ఇది పెట్రోల్ ఛార్జీ అరవై రూపాయలు ఉన్న పెట్రోల్ ఛార్జీ అలా నూట ఇరవై నూట పది రూపాయలకు చేరుకున్నది దాని తర్వాత ఇప్పుడు డబ్బులను కూడా రెండు వేల నోట్లు మార్పిడి అని చెప్పి ఇదని అదని ఇంత నష్టం చేస్తానండి విపరీతమైన ధరలు పెంచి ప్రజలను నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ విధానాలు నచ్చక ఆ బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ మాకు నచ్చక అందులో వెళ్ళలేదు మా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ ఒక రాజకీయంగా మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో మేము కాంగ్రెస్లోకి వచ్చామండి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ పాలకుర్తి మండల ప్రజానికానికి ఏం విన్నవించుకోవాలనుకుంటున్నారు రాబోయే రోజులలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ పేర్కపోయినటువంటి దయాకర్ రావు ఆయనే ఒక ఏమంటామంటే దీన్ని చెక్కలగుల రాజకీయాలు అంటారండి చెక్కలగుల రాజకీయాలు అంటే ఏం చేస్తారంటే అవసరం వచ్చినప్పుడు భుజాల మీద చేసి అప్పటి మనమే పనిచేసుకొని పోతాడు తర్వాత గెలిచిన తర్వాత గత మళ్ళా ఐదేళ్ళ దాకా మళ్ళీ ఎవరిని ముఖం చూడడు ఐదేళ్ళు వచ్చే సమయానికి మళ్ళీ మళ్ళీ బాగున్నవా ఎల్లయ్యా మళ్ళయా పుల్లయ్యా అనుకుంటే అందరి మీద ఇట్లా వేసుకుంటూ పోతాడు తప్ప ఆయన చేసింది ఏం లేదు గత నేను అనుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో రెండు రిజర్వాయర్లు ఇచ్చారండి పాలకుతి మండల కేంద్రంలోనే రెండు మండల కేంద్రం రెండు రిజర్వాయర్లు ఇస్తే పాలకుర్తి చెరువు ఒకటండి ఇటు చెన్నూరు రిజర్వాయర్ ఒకటండి చెన్నూరు చెరువుది అయితే ఈ రిజర్వాయర్లలో పదిహేను రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి శిలాపలకాలు తప్ప ఆ పనులు ఈ రోజు వరకు పూర్తి కావట్లేదండి పదిహేను సంవత్సరాల మంచి నుంచే ఈయన ఎమ్మెల్యే ఒక ఇప్పుడు ప్రజెంట్ మంత్రి ఇన్ని రోజుల నుంచే కూడా ఒక్క పని పూర్తి కావట్లేదు కాలువలు మొత్తం ఇక్కడ సీసీలు కూడా సరిగా చేయలేదు ఏది ఈ ప్రాజెక్టులకు వచ్చే కాలువలు కూడా ఇక్కడ సీసీలు పని చేయలేదు ఇంతవరకు చెరువు కట్టలు రిజర్వాయర్ కట్టలు వేయలేదు ఆ పనులు పూర్తి కాలేదు ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి ఈయన లాభార్జన కొరకు కాంట్రాక్టర్లు బెదిరిస్తే కాంట్రాక్టర్లు మొత్తం నేను పనులు చేయనని ఎత్తేసుకొని పోయిన రోజులు ఉన్నాయి అట్లా కాంట్రాక్టర్లు ఇప్పటికీ ఒక్కొక్క రిజర్వేర్ మీద ఐదుగురు కాంట్రాక్టర్లు మారిపోయారు ఈయనకు డబ్బులు ఇవ్వలేక అంటే గంతకు దిగజారి ఇట్లా అవినీతి చేస్తూ ఉంటే ఇట్లాంటి వ్యక్తిని ఈ నియోజకవర్గాన్ని తరిమి కొట్టండి అని ప్రజలకు వాళ్ళ పాలకొత్తి ప్రజలకు నేను నేను పిలుపునిస్తున్నాను ఓకే యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ మీ మనసులోని మాట దీంతో కన్క్లూడ్ ఇచ్చేద్దాం ఇంకా ఏం లేదండి కన్క్లూడ్ అంటే ఇక నేను చెప్పేది ఏంటంటే ఒకటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ రావాలి కాంగ్రెస్ నా మనసులో అనమాట అంతే కాంగ్రెస్ పార్టీ రావాలే కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే అంతకుముందు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధారణ వ్యక్తికి కూడా ఆర్థిక లాభం చేకూరిందండి ఎవరి జేబు ఖాళీ చేయదండి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతాయి ప్రతి సన్న కారు చిన్న కారు రైతు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ అన్ని విధాలుగా బాగుంటుందని నేను కోరుకుంటున్నా మనసులో అనమాట యా ఓకే సో ఇదండి వారము కూసా భాస్కర్ గారితో ముఖాముఖి నిర్వర్తించ నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్ట్ మరియు పడదు మేము చూస్తుండే బీవీఆర్ టీవీ నిస్ అంటే వెళ్తే బాబాయ్ టేక్ కేర్ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే లేట్ చేయకండి వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సంప్రదించండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి